నమస్కారం నవ్ విల్ డిస్కస్ పాస్ట్ ఈవెంట్స్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ టైమ్ దట్ మీన్స్ పాస్ట్ యాక్షన్స్ గతంలో కంప్లీట్ గా పూర్తయినటువంటి సిచ్యువేషన్స్ ని మనం ఏ విధంగా టెన్స్ లో మనం మాట్లాడాలి రాయాలి ద ప్రాపర్ వే ఆఫ్ యూజింగ్ టెన్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ ని డిస్కస్ చేద్దాం ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్లో ప్రజెంట్ టెన్స్లో జరిగే ప్రజెంట్ లో జరుగుతున్నటువంటి ప్రజెంట్ లో జరిగిపోయిన పనులని ప్రజెంట్ లో కొనసాగుతూనే ఉన్న పనిని గురించి డిస్కస్ చేసాం నవ్ విల్ డిస్కస్ పాస్ట్ యాక్షన్స్ అంటే గతంలో పూర్తిగా జరిగిపోయినటువంటి పనులని సింపుల్ పాస్ట్లో ఎలా డిస్కస్ చేయాలనే పాయింట్ని మనం డిస్కస్ చేద్దాం అంటే ఇక్కడ సింపుల్ పాస్ట్ని మనము ఎలా యూజ్ చేయాలి అనే కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసినట్లయితే ఇక్కడ మనం చెప్పాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ కంపల్సరీగా మనం ఏం చేయాలి పాస్ట్ టైంని ఇండికేట్ చేయాలి అంటే గతంలో ఈ పని జరిగిపోయింది అంటే ఎప్పుడు జరిగింది నిన్న జరిగిందా లాస్ట్ మినిట్లు జరిగిందా లాస్ట్ వీక్ జరిగిందా లాస్ట్ మంత్ లాస్ట్ ఇయరా కొన్ని సంవత్సరాల క్రితమా కొన్ని రోజుల క్రితమా కొన్ని నెలల క్రితమా అనే పర్టికులర్ ని అంటే కంప్లీట్గా అయినటువంటి పనిని మనం సింపుల్ పాస్ టెన్స్ ద్వారా యూజ్ చేయడం జరుగుతుంది వెన్ యూ గెట్ టు నో ఆల్ దీస్ కండిషన్స్ యూ విల్ బి వెరీ మచ్ కంఫర్టబుల్ టు యూజ్ దిస్ పర్టిక్యులర్ టెన్స్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్ అకార్డింగ్ టు ది కాంటెక్స్ట్ కాంటెక్స్ వల్ గా యూజ్ చేయడం జరుగుతుంది సో ఇందులో మీరు ఇక్కడ బ్లూ కలర్ లో ఉన్నటువంటి పిక్చర్ చూడంగానే మీకు అర్థమవుతుండొచ్చు ఇది ప్రజెంట్ కంటే ముందు ఉన్నటువంటి ప్రజెంట్ కంటే ముందు జరిగినటువంటి యాక్షన్ అని చెప్పడం జరుగుతుంది అంటే ఈ సింపుల్ పాస్ టెన్స్ అనేది వర్బ్ యొక్క రెండో రూపం ఒక్క సింపుల్ పాస్ట్ లోనే మనం యూజ్ చేయడం జరుగుతుంది అది మళ్ళీ ప్రజెంట్ లో జరగదు గతంలో జరిగిపోయిన పని దానికి పాస్ట్ సింపుల్ టెన్స్ అంటాం సింపుల్ పాస్ట్ టెన్స్ అంటాం పాస్ట్ సింపుల్ అన్నా సింపుల్ పాస్ట్ అన్నా ఒకే అర్థం వస్తుంది ఇందులో మనము హెల్పింగ్ వర్బ్ టు బి అని వర్బ్స్ వాడటం జరుగుతుంది లేకపోతే డైరెక్ట్ గా వర్బ్ ఫామ్ యొక్క రెండో రూపం అంటే పాస్ట్ ఫామ్ని యూజ్ చేయడం జరుగుతుంది అంటే పాస్ట్ ఫామ్ అంటే ఏమనాలి ఇక్కడ సపోజ్ డూ అనే పదానికి డిడ్ అనేది పాస్ట్ పదం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ దిస్ ఇక్కడ పాజిటివ్ పాయింట్ నెగిటివ్ పాయింట్ తర్వాత క్వశ్చన్ మార్క్ వచ్చే పాయింట్ ఎలా యూజ్ చేయాలి అనే దాన్ని మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ ఈ లో చూసినట్టయితే సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్ అంటే దే వర్ ఫ్రెండ్స్ అంటే ఒక టైంలో వాళ్ళు ఫ్రెండ్స్ స్నేహితులు అని చెప్తున్నాం అదే నెగిటివ్ చెప్తే దే వర్ నాట్ ఫ్రెండ్స్ అంటున్నాం సెకండ్ సెకండ్ బాక్స్ ఇక్కడ థర్డ్ వన్ క్వశ్చన్ మార్క్స్ చూసినట్టయితే వర్ దే నాట్ ఫ్రెండ్స్ అంటున్నాం వర్ దే ఫ్రెండ్స్ అంటున్నాం అది యూసేజ్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే అయితే షీ వర్క్డ్ ఎస్టే ఆమె నిన్న ఆ పని చేసింది షీ డిడ్ నాట్ వర్క్ ఎస్టుడే ఇక డిడ్ వచ్చినప్పుడు అంటే నెగిటివ్ ఫామ్ చెప్పాలంటే డిడ్ తో పాటుగా నెగటివ్ ఫామ్ ని తీసుకోవాలి డిడ్ అనేది పాస్ట్ ఫామ్ కాబట్టి మెయిన్ వర్బ్ ప్రజెంట్ ఫామ్ తీసుకోవాలి ఇది మెయిన్ ముఖ్యమైన విషయం డిస్కస్ ఫర్దర్ అండ్ అదే క్వశ్చన్ చేయాలంటే డిడ్ షీ వర్క్ ఎస్టర్డే ఆమె నిన్న పని చేసిందా అని ప్రశ్నిస్తున్నాం డిడ్ షీ వర్క్ ఎస్టడే డిడ్ షీ వర్క్ ఎస్టడే అని అంటున్నాం సో మూవ్ ఆన్ టు సమ్ మోర్ సిచ్యువేషన్ హియర్ విత్ ప్రాపర్ స్ట్రక్చర్ హియర్ హౌ టు ఫార్మ్ దిస్ స్ట్రక్చర్ పాజిటివ్ సెంటెన్స్ మనం చెప్పినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ వి టు ప్లస్ ఆబ్జెక్ట్ అంటే వి టు అంటే ఏంటి పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్క్ పాస్ట్ వర్క్ ని మనం తీసుకోవడం జరుగుతుంది అంటే ఐ మెట్ హిమ్ ఎస్టర్డే నేను నిన్న నేను నిన్న అతనిని కలిశాను అదే నెగిటివ్ చెప్పాలంటే ఐ డిడ్ నాట్ స్పీక్ ఐ డిడ్ నాట్ ఐ డిడ్ నాట్ మీట్ హిమ్ ఎస్టర్డే అనొచ్చు లేకపోతే ఐ డిడ్ నాట్ స్పీక్ టు హర్ ఎస్టర్డే నిన్న ఆమెతో మాట్లాడలేదు తర్వాత డిడ్ యూ స్పీక్ టు హిమ్ ఎస్టర్డే నిన్న అతనితో మాట్లాడావా అదే పా నెగిటివ్ లో చెప్పాలంటే డిడిన్ యూ మీట్ హర్ లాస్ట్ ఇయర్ ఆ లాస్ట్ ఇయర్ ఆమెని మీరు కలవలేదా కలవ ఎందుకు కలవలేదు అన్నప్పుడు వై యు మీట్ ఇక్కడ వై మీట్ వై డిడ్ యూ స్పీక్ టు హిమ్ ఎస్టర్డే వై డిడ్ యూ స్పీక్ టు హిమ్ ఎస్టడే సో ఇలా డిడ్ అనే పదాన్ని హెల్పింగ్ వర్బ్ గా వాక్యంలో మనం తీసుకున్నప్పుడు ప్రధాన క్రియ మాత్రం ప్రజెంట్ లో ఉండాలి ఎందుకంటే డిడ్ ప్లస్ స్పీక్ ఈజ్ ఈక్వల్ టు స్పోక్ డిడ్ ప్లస్ స్పీక్ ఈజ్ ఈక్వల్ టు స్పోక్ కాబట్టి అదే విధంగా డిడ్ ప్లస్ మీట్ ఈజ్ ఈక్వల్ టు మెట్ ఎంఈటి మెట్ సింపుల్ ఫార్మ్ సింపుల్ దట్ మీన్స్ పాస్ట్ ఫామ్ లెటర్ సీ దట్ పాజిటివ్ స్టేట్మెంట్స్ సమ్ సమ్మో స్టేట్మెంట్స్ ఇయర్ డిక్లరేటివ్ సెంటెన్స్ లో ఇక్కడ ఇంత ముందు డిస్కస్ చేసుకున్న టెన్స్లలో ఐ వి యు దే వస్తే ఒక రకమైన హెల్పింగ్ వర్బ్ అని ఈ షీట్ వస్తే ఒక రకమైన హెల్పింగ్ వర్బని వాడాం ఇక్కడ మాత్రం ఆ డిఫరెన్షియేషన్ సింపుల్ పాస్ట్ లో ఉండదు అన్నిటికీ కూడా వర్బ్ యొక్క రెండవ రూపాన్ని వాడాలి సపోజ్ ఐ స్పోక్ ఇంగ్లీష్ లాస్ట్ నైట్ వీ సాంగ్ ఏ సాంగ్ ఎస్టర్డే యూ డిడ్ యూ డిడ్ ద వర్బ్ లాస్ట్ మంత్ యూ స్వామ్ టూ డేస్ ఎగో నువ్వు హీ హీ స్వామ్ టూ డేస్ ఎగో అతను రెండు రోజుల క్రితము స్విమ్మింగ్ చేశాడు అంటున్నావు షీ కుక్డ్ బిర్యానీ లాస్ట్ సండే లాస్ట్ సండే గుడ్ ఆమె బిర్యానీ కుక్ చేసింది ఇట్ రెయిండ్ డే బిఫారెస్ట్ డే మొన్న డై బిఫారెస్ట్ అంటే మొన్న మొన్న వర్షం వచ్చింది దే రోట్ ది ఎగ్జామ్ టూ డే టూ మంత్స్ ఆర్ టూ ఇయర్స్ ఎగో వాళ్ళు ఎగ్జామ్ రాశాడు రాశారు రెండు రోజుల క్రితం రెండు నెలల క్రితం రెండు సంవత్సరాల క్రితం లేకపోతే ఎన్ని సంవత్సరాలు అయినా కూడా అలా చెప్పాలి త్రీ డేస్ ఎగో ఫైవ్ డేస్ ఎగో ఫోర్ మంత్స్ ఎగో ఫైవ్ మంత్స్ ఎగో టూ ఇయర్స్ ఎగో వన్ ఇయర్ ఎగో ఇలా మనం చెప్పడం జరుగుతుంది సో లెట్ అస్ సీ దట్ నెగిటివ్ సెంటెన్స్ సపోజ్ నెగిటివ్ వచ్చినట్టయితే నెగిటివ్ లో చెప్పాలి లేదు కాదని చెప్పాలనుకున్నప్పుడు ఐ డిడ్ నాట్ వెయిట్ ఐపిడ్ స్పీచ్ లో ఐ డింట్ వెయిట్ ర్యాపిడ్ స్పీచ్ లో ఐ డింట్ వెయిట్ అనాలి వీ డి రీడ్ వీ డి రీడ్ నావెల్ యూ డి వాక్ దే డి టాక్ హీ డి వెయిట్ షీ డి వెయిట్ లేకపోతే ఇట్ డి రీడ్ ఎ నావెల్ ఇక్కడ అదే విధంగా ఈ డిడ్ అనే పదము హెల్పింగ్ వర్బ్గా వాడినప్పుడు ప్రధాన క్రియ ప్రజెంట్ ఫామ్ రావాలనుకున్నాం సపోజ్ చాలా మంది అంటుంటారు ఈ డిడ్ నాట్ కేమ్ ఎస్టర్డే సార్ అంటుంటారు ఈ డిడ్ నాట్ కేమ్ అంటే తప్పు కదా ఈ డిడ్ నాట్ కామ్ ఈ డిమ్ ఎస్టర్డే ఈ డిమ్ ఎస్టర్డే ఆ విధంగా తీసుకోవాలి చాలా మంది ఇది మిస్యూజ్ చేస్తుంటారు కేమ్ కేటర్డే ఐ డి రోడ్ ద ఎగ్జామ్ అంటుంటారు ఐ డింట్ రైట్ ద ఎగ్జామ్ ఎస్టర్డే షీ డి రైట్ ద ఎగ్జామ్ ఎస్టర్డే షీ డి రోడ్ కాదు సో లెటస్ మూవ్ ఆన్ టు ఇక్కడ వచ్చేటటువంటి ఇప్పటివరకు మనం డిస్కస్ చేయం ఎస్టర్డే అన్నాం డే బిఫోర్ ఎస్టర్డే ప్రీవియస్ డే ప్రీవియస్ నైట్ ప్రీవియస్ వీక్ ప్రీవియస్ మంత్ ప్రీవియస్ ఇయర్ ఇలా టైమ్ ఇండికేషన్ చెప్తాం లాస్ట్ డే లాస్ట్ నైట్ లాస్ట్ వీక్ లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్

ఉంటుందేమో నాకు తెలియదు కానీ ఇంగ్లీష్ లో మాత్రం అలా టూ డేస్ బ్యాక్ ఫైవ్ డేస్ బ్యాక్ అనొద్దు దట్ ఈస్ అబ్సొల్యూట్లీ రాంగ్ వే ఆఫ్ యూసేజ్ సో దట్ లెట్ అస్ మూవ్ దట్ యూ నీట్ యూస్ దీస్ టైమ్ ప్రైజెస్ యూ వాంట్ యూస్ పాస్ట్ యాక్షన్స్ కంప్లీట్లీ పాస్ట్ యాక్షన్స్ ఆఫ్ యాక్షన్స్ ఎన్స్ వాడాలంటే గతంలో సిరీస్ ఆఫ్ యాక్షన్ అంటే కంటే ఒక పని తర్వాత ఒక పని ఇమీడియట్ గా జరిగిపోయింది అని చెప్పినప్పుడు సింపుల్ పాస్ట్ లో మనం యూజ్ చేయడం జరుగుతుంది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ విసిటెడ్ మై గ్రాండ్ మదర్ స్టేడ్ ఫర్ టూ అవర్స్ చార్టెడ్ విత్ హర్ చార్టెడ్ విత్ హర్ అండ్ కేమ్ బ్యాక్ టు హోమ్ అంటే ఆ మదర్ ని గ్రాండ్ మదర్ ని కలిశాను అక్కడ టూ అవర్స్ ఉన్నాను ఆమెతో మాట్లాడాను అండ్ కేమ్ బ్యాక్ టు హోమ్ ఇవన్నీ కూడా అన్ని వీటూ ఉన్నాయి చూడండి సింపుల్ పాస్ట్ ఫామ్స్ ఏ ఉన్నాయి ఇన్ ద సేమ్ వే మై ఫాదర్ వర్కప్ ఫాదర్ లేచారు వాష్డ్ మై ఫేస్ నా ఫేస్ వాష్ చేశారు గాడ్ డ్రెస్ డ్రెస్ వేసుకున్నారు అండ్ లెఫ్ట్ హోమ్ తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళారు డ్యూటీకి షీ కుక్డ్ ఆల్ ఫుడ్ ఐటమ్స్ ఆల్ ఫుడ్ ఐటమ్స్ అండ్ స్టార్టెడ్ వెయిటింగ్ ఫర్ ద గెస్ట్ ఆమె ప్రిపేర్ చేసింది ఫుడ్ ఐటమ్స్ అన్ని షీ స్టార్టెడ్ వెయిటింగ్ ఫర్ ద గెస్ట్ ఇలా సిరీస్ ఆఫ్ పాస్ట్ యాక్షన్స్ గతంలో ఈ పని తర్వాత ఈ పని ఇలా జరి చేసిందని చెప్తున్నప్పుడు కూడా ఈ టెన్షన్ వాడాలి హీ రోట్ ది ఎగ్జామ్ అండ్ వెయిట్ టిల్ ద ఎగ్జామినర్ కేమ్ కలెక్ట్ హిస్ ఆన్సర్ షీట్ అంటే అతను ఎగ్జామ్ రాశాడు వెయిట్ చేశాడు ఎగ్జామినర్ వచ్చేదాకా ఎగ్జామ్ వచ్చేదాకా వెయిట్ చేశాడు అంటే మూడు పనులు ఇక్కడ కంటిన్యూస్ గా గతంలో జరిగినటువంటి పాస్ట్ ఈవెంట్స్ లెటస్ సి ద సెకండ్ సిచ్యువేషన్ హియర్ యూస్ ది కంప్లీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్ ఇది మెయిన్ యాక్చువల్ గా అంటే ఈ కంప్లీట్ గా జరిగిపోయినటువంటి సిచ్యువేషన్స్ ని ఈ టెన్స్ లో మనం యూజ్ చేయాలి లెట్ అస్ దే హియర్ టు లండన్ టూ వీక్స్ ఎగో రెండు వారాల క్రితము వాళ్ళు లండన్ కి వెళ్ళారు షీ వర్క్ ఎట్ దట్ కంపెనీ త్రీ ఇయర్స్ ఎగో ఆమె మూడు సంవత్సరాల క్రితము ఈ ఆ కంపెనీలో పనిచేసింది అంటే ఇప్పుడు లేదు ఇప్పుడు పనిచేయట్లేదు అని అర్థం వాట్ యూ డూ ఎస్టర్ డే నిన్న మీరు ఏం చేశారు డాక్టర్ జేమ్స్ స్టార్ట్ ఎట్ ద జేఎన్టీ యూనివర్సిటీ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ జేఎన్టీ యూనివర్సిటీలో పని చేశారు అంటే ఇప్పుడు పనిచేయట్లేరు అంటే కంప్లీట్లీ పాస్ట్ యాక్షన్ కదా కాబట్టి ఇప్పుడు పనిచేయట్లేరు అంటే లాస్ట్ ఇయర్ పని చేశారు అంటున్నాం కంప్లీట్లీ పాస్ట్ యాక్షన్ వీ వెయిటెడ్ హియర్ ఎస్టర్డే నిన్న మేము నిన్న మేము ఇక్కడ వెయిట్ చేసాము వై డి గ్రాండ్ ఫాదర్ టేక్ ఈజ్ మెడిసిన్ లాస్ట్ నైట్ లాస్ట్ నైట్ గ్రాండ్ ఫాదర్ ఎందుకు మెడిసిన్ తీసుకోలేదు అని అడుగుతున్నాం అంటే ఇలా ప్రశ్నలు కూడా వేస్తున్నాం కంప్లీట్ గా పాస్ట్ అయినటువంటి కంప్లీట్ గా గతించిన యాక్షన్ గురించి మనం చెప్పడం జరుగుతుంది దే డి గో టు స్పెయిన్ దిస్ ఇయర్ వాళ్ళు ఈ ఇయర్ స్పెయిన్ కి వెళ్ళలేదు వి డి గెట్ హోమ్ అంటిల్ వెరీ లేట్ నా లాస్ట్ నైట్ మే లాస్ట్ నైట్ చాలా లేట్ అయ్యే వరకు కూడా ఇంటికి వెళ్ళలేదు ఐ డి సీ యూ ఎస్టర్డే నేను మిమ్మల్ని చూడలేదు నిన్న హూ డిస్కవర్డ్ పెన్సిలిన్ హూ రోట్ ద మర్చెంట్ ఆఫ్ వెనిస్ ఇంత కంప్లీట్ పాస్ట్ అయినటువంటివి డిడ్ షీ ప్లే టెన్నిస్ వెన్ షీ వాజ్ యంగర్ ఆమె యంగ్ గా ఉన్నప్పుడు టెన్నిస్ ఆడిందా యూ డివ్ ఎబ్రాడ్ నువ్వు మీరు ఎబ్రాడ్ లో నివసించారా తర్వాత వెన్ డిడ్ యూ మీట్ యువర్ వైఫ్ మీ వైఫ్ ని ఎప్పుడు కలిశారు వే డి యూ గో గో ఫర్ యువర్ హాలిడేస్ మీ హాలిడేస్ కి ఎక్కడికి వెళ్ళారు మీరు ఇవన్నీ పాస్ట్ గతంలో కంప్లీట్ గా పూర్తిగా కంప్లీట్ అయినటువంటి పనుల్ని ఈ టెనిస్ లో మనం యూజ్ చేయడం జరుగుతుంది దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్ ఇట్ ఈస్ ప్యూర్ పాస్ట్ యాక్షన్ థర్డ్ కండిషన్ ఈస్ దాట్ యూజ్ సింగిల్ పీరియడ్ విత్ టైమ్ ఎక్స్ప్రెషన్ సింగిల్ పీరియడ్ ఒకటేసారి జరిగి అయిపోతుంది అప్పటికప్పుడే అలాంటి సిచ్యువేషన్ కూడా ఈ సింపుల్ పాస్ట్ లో మనం యూజ్ చేయాలి లెటెస్ సి సమ్ ఎగ్జాంపుల్ హియర్ హీ టాక్డ్ బై ఫోన్ ఫర్ ఫైవ్ మినిట్స్ అతను ఒక ఐదు ఐదు నిమిషాలు ఫోన్ లో మాట్లాడాడు అని అంటున్నాం చోజ్ టు స్టే విత్ అవర్ మదర్ ఆల్డే ఆమె ప్రిఫర్ చేసిన చోజ్ అనే పదానికి చోజ్ అనేది సింపుల్ పాస్ట్ వర్బ్ టు స్టే విత్ హర్ మదర్ ఆల్ డే డే మొత్తం మదర్ తోనే ఉండాలని ప్రిఫర్ చేసింది అని చెప్తున్నాం తర్వాత డిడ్ యూ డిడ్ డి ప్రాక్టీస్ యోగా లాస్ట్ అవర్ లాస్ట్ అవర్ యోగా ప్రాక్టీస్ చేశారా మీరు అని అక్కడ అప్పటికప్పుడు అయిపోయిన పాస్ట్ యాక్షన్ ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఇన్ ద సేమ్ వే మేరీ గాట్ ఏ లిటిల్ డిప్రెస్డ్ ఫర్ ఎ వైల్ మేరీ కాసేపు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది రోజా ప్రాక్టీస్ వెల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆమె బాగా ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రాక్టీస్ చేసింది మంచిగా ప్రాక్టీస్ చేసింది అని చెప్తున్నాం వాట్ డి ఇన్ ద ఫస్ట్ అవర్ ఎస్టర్డే మార్నింగ్ నిన్న మార్నింగ్ టైమ్లా ఫస్ట్ అవర్ లో ఏం చేశారు మీరు అని అడుగుతున్నాం ఐ మెట్ మై ఫ్రెండ్ ఇన్ నైన్టీన్ ఎయిటీ త్రీ నా ఫ్రెండ్ ని నైన్టీన్ ఎయిటీ లో కలిసాను వి వెంట్ టు స్పెయిన్ ఫర్ అవర్ హాలిడేస్ మేము కి వెళ్ళాము హాలిడేస్ కి దే గాట్ హోమ్ వెరీ లేట్ లాస్ట్ నైట్ వాళ్ళు లాస్ట్ నైట్ చాలా లేట్ గా వచ్చారు అనే సిచ్యువేషన్స్ అన్ని కూడా ఇవి ఎక్స్ప్రెషన్ సింగిల్ పీరియడ్ విత్ టైమ్ ఎక్స్ప్రెషన్ అనే సిచ్యువేషన్ మనం లాస్ట్లీ ఫైనల్లీ ద ఫోర్త్ కండిషన్ ఇస్ ఎక్స్ప్రెస్ హ్యాబిట్స్ ఇన్ ద పాస్ట్ అంటే హ్యాబిట్ మనకు అలవాటుగా గతంలో ఈ అలవాటు ఉండి నాకు గతంలో ఈ అలవాటుతో ఈ పని చేశాను అని పాస్ట్ ఇన్సిడెంట్స్ ని చెప్పడానికి ఐ హిపేర్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ హియర్ యూ కెన్ సీ దాట్ ఐ ఆల్వేస్ డిడ్ మై హోమ్ వర్క్ ఆన్ టైమ్ వెన్ ఐ వాజ్ ఏ స్టూడెంట్ అంటే వెన్ యావ్ ఎ స్టూడెంట్ ఐ ఆల్వేస్ డిడ్ మై హోంవర్క్ ఇందులో ఒక అడ్వర్బ్ టైమ్ ఇండికేషన్ కూడా ఇస్తున్నాం ఆల్వేస్ అని తర్వాత రెగ్యులర్లీ అని ఇలా కూడా తీసుకోవచ్చు ఐ ఆల్వేస్ ఆల్వేస్ అనేది ఇక్కడ అడ్వర్బ్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఐ ఆల్వేస్ డిడ్ మై హోంవర్క్ ఆన్ టైమ్ వెన్ ఐ ఎస్ ఎ స్టూడెంట్ నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఆ హోంవర్క్ ని ఆన్ టైం చేసి చేసి చేసేవాడిని అని చెప్తున్నాం అంటే ఇప్పుడు లేదు హ్యాబిట్ గా మై మై ఫాదర్ రెడ్ మీ రెడ్ మీ టేల్స్ బిఫోర్ ఐ వెంట్ టు బెడ్ నేను దానికంటే ముందు మా ఫాదర్ స్టోరీస్ చెప్పాడు అని చెప్తున్నాం ఇప్పుడు చెప్పట్లేదు అప్పుడు హ్యాబిట్ గా ఉండే వెన్ ఐ వాస్ యంగ్ ఐ వాక్ టెన్ కిలోమీటర్స్ టు మై వర్క్ ప్లేస్ ఎవ్రీ డే నేను యంగ్ గా ఉన్నప్పుడు టెన్ కిలోమీటర్స్ నడిచిపోయేవాడిని నా వర్క్ వర్క్ ప్లేస్ కి అని చెప్తున్నాం అంటే ఇప్పుడు నడవట్లేదు అని అర్థం వెన్ హీ వాస్ ఎ స్టూడెంట్ ఇన్ ద యూనివర్సిటీ యూస్ టు ప్రాక్టీస్ హండ్రెడ్ డిప్స్ విత్ నో బ్రేక్ అంటే బ్రేక్ లేకుండా హండ్రెడ్ డిప్స్ కంటిన్యూస్ గా చేసేవాడు వెన్ ఈ వాజ్ ఎ స్టూడెంట్ ఇన్ ద యూనివర్సిటీ అంటే యూనివర్సిటీలో స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఒక హండ్రెడ్ డిప్స్ బ్రేక్ లేకుండా పని చే ప్రాక్టీస్ చేశాడు యూస్ టు ప్రాక్టీస్ అంటున్నాం ఇన్ ద సేమ్ వే వెన్ వెజ్ యంగ్ షీ యూస్ టు రన్ టెన్ కిలోమీటర్స్ ఇన్ ద మార్నింగ్ ఎవ్రీ డే యంగ్ గా ఉన్నప్పుడు ఆమె పది కిలోమీటర్లు మార్నింగ్ టైంలో రన్ చేసేది అని చెప్తున్నాం ఐ యూస్ టు టేక్ ఎయిట్ అవర్స్ ఎ డే బిట్వీన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ అండ్ టూ థౌజండ్ సిక్స్ నైన్టీన్ నైన్టీ ఫోర్ నుండి టూ సిక్స్ వరకు ఇక్కడ బిట్వీన్ వస్తే ఎండ్ రావాలి ఫ్రమ్ వస్తే టూ రావాలి ఒకవేళ ఫ్రమ్ తో చెప్పాలంటే ఏం చేయాలి ఐ యూస్ టు టేక్ ఎయిట్ అవర్స్ ఎ డే ఫ్రమ్ టు నైన్టీన్స్ ఇలా బిట్వీన్ వస్తే ఎండ్ రావాలి అది ప్రపోజనల్ కండిషన్ అది సో నైన్టీ ఫోర్ నుంచి టూ థౌసండ్ సిక్స్ దాకా డైలీ ఎయిట్ అవర్స్ క్లాస్ చెప్పేవాడిని నేను వెన్ ఐ వాస్ ఎ బాయ్ ఐ వాక్ ఐ వాక్ ఎ మైల్ టు స్కూల్ ఎవ్రీ డే రోజు ఒక మైల్ దూరము బాయ్ గా ఉన్నప్పుడు స్కూల్ కి నడిచేవాడిని వివాట్ వెన్ వీ వర్ ఆన్ హాలిడేస్ హాలిడేస్ లో చాలా స్విమ్మింగ్ చేసేవాళ్ళము అని చెప్తున్నాం దే ఆల్వేస్ ఎంజాయిడ్ విజిటింగ్ దేర్ ఫ్రెండ్స్ ఆల్వేస్ అనే పదం తర్వాత హాలిడేస్ ఇట్లా మనం చెప్తున్నప్పుడు ఎవ్రీడే అని చెప్తున్నప్పుడు అంటే టైం ఇండికేషన్ అడ్వర్బియల్ టైం ఇండికేషన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు అలవాటుగా చేసే పనుల్ని కూడా పాస్ట్ లో అలవాటుగా ఉన్న పనుల్ని ఈ టెన్స్ లో మనం యూజ్ చేయడం జరుగుతుంది ఐ లివ్ డ్ అబ్రాడ్ ఫర్ టెన్ ఇయర్స్ నేను టెన్ ఇయర్స్ అబ్రాడ్ లో ఉన్నాను అంటే ఇప్పుడున్నావా ఇప్పుడు లేవు హీ ఎంజాయిడ్ బీయింగ్ ఏ స్టూడెంట్ అఫ్ కోర్స్ వీ ఆల్ ఎంజాయిడ్ వీ ఆల్ ఎంజాయిడ్ బీయింగ్ ఎ స్టూడెంట్ అండ్ షీ ప్లేట్ ఆఫ్ టెన్నిస్ వెన్ షీ వాస్ యంగ్ ఆమె చాలా యంగ్ గా ఉన్నప్పుడు టెన్నిస్ బాగా ఆడుతుండేది అని చెప్తున్నాం ఇవన్నీ హ్యాబిట్ గా చేసేటటువంటి పనులు అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్స్ మనం కొన్ని చూసినట్టు అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ప్రిపేర్ చేశాను ద స్టూడెంట్స్ డాష్ గో టు కాలేజ్ ఎస్టర్డే ఇక్కడ ఎస్టర్డే ఉంది కాబట్టి ఏం చేయాలి డైరెక్ట్ గా వి టు తీసుకోవాలి బ్రాకెట్ లో ఉన్న పదానికి గో అనే పదానికి వి టు ద స్టూడెంట్స్ వెంట్ టు కాలేజ్ యస్టర్డే ఇన్ ద సేమ్ వే ద ట్రైన్ డాష్ లీవ్ అనే పదం బ్రాకెట్ లో ఉంది ద ప్లాట్ఫామ్ ఫైవ్ మినిట్స్ ఎగో ఫైవ్ మినిట్స్ క్రితం అంటున్నాం అంటే ప్యూర్ పాస్టే కదా కాబట్టి లెఫ్ట్ అనాలి లీవ్ అనే పదానికి ఎల్ఈ ఎఫ్ టి లెఫ్ట్ అనేది ఫాస్ట్ ఫామ్ తర్వాత అదే విధంగా షీ డాష్ హారర్ నావెల్స్ లాస్ట్ నైట్ ఇక్కడ రీడ్ అనే పదానికి రీడే వస్తుంది ఫాస్ట్ వర్బ్ కూడా కాబట్టి షీ రెడ్ ఆర్ ఈ ప్రొనౌన్సియేషన్ మాత్రం రెడ్ అనాలి స్పెల్లింగ్ మాత్రం సేమ్ ఉంటుంది షీ రెడ్ హారర్డ్ నావెల్స్ లాస్ట్ నైట్ ఆమె లాస్ట్ నైట్ హారర్డ్ నావెల్స్ ని చదివింది అంటున్నాము హీ డాష్ నాట్ గో టు మార్కెట్ లాస్ట్ వీక్ అతను లాస్ట్ వీక్ మార్కెట్కి వెళ్ళలేదు అని చెప్తున్నాం నాట్ ఉంది గో ఉంది కాబట్టి డిడ్ నాట్ గో అనాలి నాట్ వచ్చినప్పుడు డిడ్ తీసుకొని నాట్ తీసుకొని ప్రజెంట్ ఫామ్ తీసుకోవాలి తర్వాత ఎలాగో బి ఫామ్ ఉంది ఇక్కడ అంటే డిడ్ రావాలి ఎందుకంటే లాస్ట్ ట్వంటీ ట్వంటీ మ్యాచ్లో వాళ్ళు క్రికెట్ ఎలా ఆడారు అన్న అంటే ఎలా డిడ్ దే డిడ్ దే ప్లే క్రికెట్ వెల్ వాళ్ళు క్రికెట్ బాగా ఆడారా ట్వంటీ లాస్ట్ ట్వంటీ ట్వంటీ మ్యాచ్లో అని ప్రశ్నిస్తున్నాం అంటే డిడ్ దే డిడ్ దే ప్లే క్రికెట్ వెల్ డిడ్ ప్లే క్రికెట్ వెల్ ఇన్ లాస్ట్ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ అని ప్రశ్నిస్తున్నాం తర్వాత వై డాష్ బి నాట్ ఉంది ఇక్కడ కుక్ అనే పదం బ్రాకెట్ లో ఉంది అంటే ఇక్కడ డిడ్ నాట్ వై డిడ్ అయిన్ రవలి కుక్ అట్ హోమ్ టూ డేస్ ఎగో రెండు రోజుల క్రితం ఆమె ఎందుకు కుక్ చేయలేదు ఇంట్లో అని అంటున్నాం అదే విధంగా బి అండ్ బి ఉంది స్టార్ట్ ఉంది అంటే డిడ్ యూ 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 స్టార్ట్ స్టార్ట్ అని యూ స్టార్ట్ హెల్పింగ్ ద పువర్ రైట్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ మీ చైల్డ్హుడ్ నుంచి యు స్టార్ట్ అంటే డిడ్ యూ స్టార్ట్ అంటే ఇంకో బి అవసరం లేదు ఇక్కడ ఓన్లీ మెయిన్ డి స్టార్ట్ లేకపోతే డి స్టార్ట్ ఇక్కడ నెగిటివ్ ఫార్మ్ కూడా తీసుకోవచ్చు తర్వాత వాట్ డాష్ రవి రవిటర్డే మార్నింగ్ నిన్న మార్నింగ్ రవి ఏం చేశాడు వాట్ డిడ్ రవి డూ వాట్ డిడ్ రవి డూ ఎస్టర్డే మార్నింగ్ నిన్న మార్నింగ్ రవి ఏమి చేశాడు వాట్ డిడ్ రవి డూ డిడ్ అనేది సింపుల్ పాస్ట్ అంటే పాస్ట్ ఫామ్ డూ అనేది ప్రజెంట్ ఫామ్ అంటే పాస్ట్ ఫామ్ డిడ్ అనేది ఉంది కాబట్టి మళ్ళీ దీన్ని మళ్ళీ డిడ్ తీసుకోకుండా డూ అనే పదాన్ని మాత్రమే తీసుకోవాలి యూ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ క్లియర్లీ అండ్ లెటర్ సీ దాట్ దర్ ఈస్ ఎ ఫిక్స్డ్ పాస్ట్ టైమ్ ఇండికేషన్ ఫిక్స్డ్ టై పాస్ట్ టైం ఇండికేషన్ అంటే సపోజ్ లాస్ట్ అవర్ ఉంది పాస్ట్ టైమ్ ఇండికేషన్ పాస్ట్ టైమ్ ఇండికేషన్ ఉండి ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ రావద్దు మరి ఏం రావాలి సింపుల్ పాస్ట్ రావాలి అంటే శామ్ హ్యాస్ డన్ ద వర్క్ లాస్ట్ అవర్ గత గంట క్రితమే అతను ఆ పని పూర్తి చేశాడు కంప్లీట్ పని చేశాడు అంటున్నాం అందుకోసం మనం ఏమన్నా శామ్ డిడ్ ద వర్క్ లాస్ట్ అవర్ డిడ్ డైరెక్ట్ గా వీ టు తీసుకోవాలి ఇక్కడ ఎందుకని లాస్ట్ అవర్ అనేది ఒక ప్రాపర్ ఫిక్స్డ్ పాస్ట్ టైం ఇండికేషన్ ఉంది కనుక ఇన్ ద సేమ్ వే షీ హాజ్ కమ్ హియర్ లాస్ట్ వీక్ ఆమె లాస్ట్ వీక్ వచ్చింది అంటున్నాం కానీ షీ హాజ్ కమ్ అంటున్నాం ప్రజెంట్ పర్ఫెక్ట్ లో చెప్తున్నాం కాబట్టి ఏం చేయాలి ఇక్కడ షీ కేమ్ హియర్ లాస్ట్ వీక్ అనాలి షీ కేమ్ హియర్ లాస్ట్ వీక్ ఎందుకని ఆల్రెడీ పాస్ట్ ఇన్సిడెంట్ పాస్ట్ టైం ఇండికేషన్ ఉంది ఇక్కడ లాస్ట్ వీక్ అనేది ఒకవేళ రాలేదు అని చెప్పిండనుకోండి షీ హాస్ నాట్ కమ్ హియర్ లాస్ట్ నైట్ అనదు షీ డి కమ్ హియర్ లాస్ట్ వీక్ డిడ్ వచ్చినప్పుడు కమ్ రావాలి ఆ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి యు షుడ్ నెవర్ డూ సచ్ ఎ కైండ్ ఆఫ్ మిస్టేక్ అండ్ ఇన్ ద సేమ్ వే టూ డేస్ ఎగో ఉంది ఇక్కడ ఐ సీన్ హిమ్ టూ డేస్ ఎగో అతను నేను టూ డేస్ క్రితం చూశాను అంటున్నాం చాలా మంది ఇలాంటి మిస్టేక్ చేస్తుంటారు కాబట్టి ఇది టైమ్ ఇండికేషన్ ప్యూర్ పాస్ట్ టైమ్ ఇండికేషన్ ఉంది కాబట్టి మనము వీ నీడ్ టు యూజ్ సింపుల్ పాస్ట్ ఐ హిమ్ టూ డేస్ ఎగో ఒకవేళ టూ డేస్ ఎగో లేదనుకోండి ఐ హావ్ సీన్ హిమ్ రైట్ ఐ టూ డేస్ ఎగో అనేది పాస్ట్ టైమ్ ఇండికేషన్ కాబట్టి ఐ హిమ్ టూ డేస్ ఎగో రెండు రోజుల క్రితం అంటున్నాం కాబట్టి సా అనాలి ఒకవేళ రెండు రోజుల క్రితం లేదు ఐ హావ్ సీన్ హిమ్ ఇక్కడ వరకు అయితే రైట్ ఏ టూ డేస్ ఎగో ఉంది కాబట్టి ఐ సాహిం టూ డేస్ ఎగో అనాలి so this is the uh, correction we need to do we need to practice in in the correct manner and uh, any if you have any more questions and queries you can put in the whatsapp number or telegram or this description box or comment box low to attendee. and uh, use tenses contextually get acknowledge of your writing skills writing and speaking skills perfectly and correctly so that you can use the correct way of usage and go on go on uh, uh, see uh, uh, referring the, uh, the one one after the other slides uh, to get the proper information until you understand until you reach into your mind so that uh, you will be able to practice tenses in a proper manner you will get more confidence that confidence will boost up you to speak with uh, uh, full of 100% uh, of confidence and uh, with uh, full of vibrant levels, you can use it, and also you you trust yourself because you know because of uh, understanding understanding the context clearly. So, so friends and all students, you please try to understand and put the message. If you like this, uh, if you like this one, you can like it. If you do not like it, dislike it, and mention the reason. What is the reason that you don't li don't like? And also uh, you can put the message. And uh, you all, if you already subscribed, you can you can ask the friends and relatives to subscribe this channel to upgrade their knowledge in English in a proper manner and make them to learn and make them to teach to others as well. This is my core objective uh, that I expect from the learners from this platform. So that all of you, uh, thank you for listening uh, this particular channel all the time to upgrade yourself. Thank you, one and all, once again.